అవి కూల్చుతున్నారని ప్రభుత్వం యొక్క అభిప్రాయమా? ఎందుకు ఆ సమావేశాలు పెడుతున్నారు? ఆ సమావేశాల సారాంశం ఏంటో అనేది ప్రభుత్వం తెలియజేయాలి. ఈ పీస్ కమిటీలు వేయడం, అందరిని పిలవడం వెనకాల ఉద్దేశం ఏంటి? అసలు గుడులు ఎవరు కూల్చుతున్నారు? ఎక్కడ విద్వేషాలు ఎవరి మూలంగా ఏర్పడుతున్నాయి? ఈ అంశాల మీద ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి అంశాలను చర్చించాం. పార్టీ సంస్థాగతంగా రాబోయేటువంటి రోజుల్లో ఒక 3 మంత్స్ కి సంబంధించినటువంటి ఒక రోడ్ మ్యాప్ ని భారతీయ జనతా పార్టీ ఒకటి తయారు చేసింది. అందులో కొన్ని ఉద్యమాలు, ప్రజలకు సంబంధించిన ఉద్యమాలు కూడా మేము చేయాలని గతంలో రోడ్స్ మీద చేశాం. అదే విధంగా ఒక 5-6 అంశాలని మేము ఐడెంటిఫై చేశాం. వాటిని రాబోయేటువంటి రోజుల్లో ముందుకు తీసుకువెడతాం. చేరికల మీద అనేక మంది పార్టీలో చేరుతున్నారు. దీని మీద కూడా రాష్ట్రంలో కమిటీని వేశాం. వారు ఈ చేరికల్లో చేరుతున్న వారందరితో కూడా మాట్లాడి వారిని పార్టీలో త్వరలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కమిటీకి బాధ్యత అప్పగిస్తున్నాం. కళా వెంకటరావు గారు, అన్నయ్య గారు, రామకృష్ణ గారితో మాట్లాడడం జరిగింది. వారి అబ్బాయి వచ్చి భారతీయ జనతా పార్టీ పెద్దలను కలవడం జరిగింది. నన్ను కూడా కలవడం జరిగింది. అట్లానే పడాల అరుణ్ గారితో మాట్లాడుతున్నాం. వారు కూడా నన్ను వచ్చి కలవడం జరిగింది. కళా వెంకటరావు గారితో భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎవరు మాట్లాడలేదు. వాళ్ళకి తెలుగులో, వాళ్ళు ఇంగ్లీష్లో ఒక కాపీని ప్రకటించారు. మీకు ఉదయం తెలుగులో దాన్ని తర్జుమా చేసి చెప్పారు. మేము కూల్చామా అనే దానికి మేము వివరణ ఇమ్మన్నాం, క్షమాపణ చెప్పమంటున్నాం. మాకు సంబంధం లేని అంశంగా మీ అసమర్థకు నిదర్శనం అని నేను స్పష్టంగా చెప్పాను, మీ ద్వారా చెప్పాను. మీరు వారికి సరిగానే చెప్పుంటారు. మరి వారు మాట్లాడే భాషకి నేనేం సమాధానం చెప్పాలో మీరు చెప్పాలి. కూల్చినట్టుగా గుడులకు సంబంధించిన అంశాల్ని హోంమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. అట్లానే మిషనరీ యాక్టివిటీస్ మీద కూడా కొంత నిఘా పెట్టాలనేది హోంమంత్రి గారికి తెలియజేయాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. సర్వే చేస్తున్నారనే అంశాన్ని నేను ప్రస్తావించలేదు. సర్వే ప్రభుత్వం హిందూ సంస్థల మీద చేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా విశ్వ హిందూ పరిషత్ ఇలాంటి సంస్థల యొక్క ఆస్తులు వాటి మీద ఈ ప్రభుత్వం చేస్తుంది. అది కాబట్టి నేను చెప్పాను, ఈ ప్రభుత్వాన్ని క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల మీద కూడా సర్వే చేసి ఒక వైట్ షీట్ని పబ్లిష్ చేయాలని చెప్పడం జరిగింది ఉదయం మీ ప్రెస్ మీట్లో. ప్రభుత్వానికి మేము చెప్పవలసిన విధంగా వారికి అప్లికేషన్ పెడతాం. ప్రభుత్వం మమ్మల్ని ఆపుతుందంటే హిందువులను ఆపుతున్నట్లుగా మేము భావిస్తున్నాం. ప్రభుత్వం ఆపుతున్నప్పటికీ మేము యాత్ర చేయాలని ఒక నిర్ణయం రావడం మీరు గమనిస్తున్నారు. థ్యాంక్ యూ అండి.